అందరికీ వందనములండి ఈరోజు దేవుని వాక్యము నవంబర్ పంతొమ్మిదో తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై ఒకటి కీర్తనల గ్రంథం నలభై ఆరవ కీర్తన మొదటి వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది దేవుడు మనకు ఆశ్రయమును ఆయన ఆపత్కాలంలో ఆడు ఈ నలభై ఆరు కీర్తన మొదటి విషయాన్ని మనం చూస్తున్నాం దేవుడికి ఆశయము ఈరోజు ఎవరైతే దేవుని నమ్మిస్తూ దేవుని నమ్మిస్తూ ప్రసారంగా నడుస్తూ ఉన్నారో అటు దేవుడు ఆశ్రయమై ఉన్నాడు దుర్గమునై ఉన్నాడు ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచన చేయాలి దేవుడు మనకి ఆశ్రయము అనే సంగతి ఆయన లేదు ఈరోజు ఆయన మనకి ఆశయమే కనుక ప్రతి ఒక్కరూ ఆశ్రయమైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు వారు ఆయన ద్వారా రక్షించబడగలరు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అందువలనే ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆపదొచ్చినప్పుడు మనము ఆపద నుండి తప్పించబడ్డానికి సహాయము చేయగల ఒకే ఒక్క ఆయన పరలోకమందున్న దేవుడు ఆయన ద్వారానే మనం సహాయం పొందగలం గనక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి ఆయనను ఆశ్రయించేవారై ఉండాలని మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన ప్రభు మీరు మాకు అనుగ్రహించిన మంచి ఉదయాన్ని బట్టి ఉందనాలు నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇచ్చారు విదేశాల్లో ఉన్నవారిని దీవించండి స్వదేశంలో ఉన్నవారిని దీవించి అనుదినము నీ గ్రంథము ద్వారా హెచ్చరించబడే గొప్ప దంజతనిమ్మని స్థానిక సంఘమును సంఖ్యలో నాణ్యతలో బలపరిచి మీరే మహిమా ఘనతా ప్రభావాలు పొందమని ఏసుక్రీస్తు వారి యొక్క అతిశ్రేష్టమైన నామాన్ని బట్టి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యు